ఇండియన్ న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్ ضلع وقارآباد کے تانڈور مستخر میں محکمہ پولیس کے زیر اہتمام 35ویں نیشنل ہائی وے سیفٹی فیسٹیول کا انعقاد کیا گیا. اس پروگرام میں ضلع ایس پی کوٹی ریڈی نے بطور مہمان خصوصی شرکت کی. اس موقع پر اندرا چوک پر ضلع ایس پی کوٹی ریڈی، پولیس افسران اور طلباء نے سڑک حادثات پر قابو پانے کا عہد لیا. اسی طرح آٹوز، بائک اور لاریوں کے، موٹر سائیکلوں اور ڈرائیوروں کو گلاب کے پھول دیے گئے اور سڑک کے قوانین کی پابندی کرنے کے لیے آگاہ کیا گیا. قبل ازیں ضلع ایس پی کوٹی ریڈی نے کہا کہ سڑک حادثات پر قابو پانا ہر ایک کی ذمہ داری ہے. والدین نابالغ بچوں کو گاڑیاں فراہم نہ کریں. ہر شخص کو چلاتے وقت احتیاط تدابیر پر عمل کرنا چاہیے. بائکرز کو ہیلمٹ پہننے کا مشورہ دیا گیا اور کار سواروں کو سیٹ بیلٹ پہننے کا مشورہ دیا گیا. سیل فون پر گفتگو کرتے ہوئے گاڑیاں نہ چلانے کا مشورہ دیا. అనుకుంటా ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే మన కార్యక్రమం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రైమ్ రికార్డ్స్ నేషనల్ వైడ్గా చూస్తే భారతదేశంలో ఒక గంటకి 20 మంది చనిపోతున్నారు కేవలం రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. ఒక గంటలో నేను ఇప్పుడు వికారాబాద్ నుంచి బయటకి ఇక్కడ రావడానికి 1 అవర్ పట్టినాను. ఈ 1 అవర్లో దేశవ్యాప్తంగా రికార్డ్ చూస్తే 20 మంది చనిపోతున్నారు. ఒక గంటలో 20 మంది చనిపోతున్నారంటే రోజుకి దాదాపు 400 నుంచి 450 మంది చనిపోతున్నారు. అట్లా చూసుకుంటే 1 సంవత్సరంలో 160,000 - 170,000 మంది చనిపోతున్నారు. అంటే చూడండి ఎంత తీవ్రంగా ఉంది సమస్య. కానీ మనం ఎవరు కూడా అనుకో రోడ్డు మీద మనం పోతుంటే మన పక్కన యాక్సిడెంట్ అవుతుంది, నాకు వచ్చి మనం బాధపడదాం, అయ్యో పాపం అనుకుంటాం, తర్వాత దాని గురించి మర్చిపోతున్నాం. ఈ సమస్య మన ఇంట్లో ఉంటుంది, మన ఇంటి పక్కన ఉంటుంది, మన వీధిలో ఉంటుంది, మన గ్రామంలో ఉంటుంది, ప్రతి దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎందుకు ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, వీటిని మనం ప్రివెంట్ చేయలేమా అంటే అది మన యువత చేతుల్లో ఉంది. అందుకనే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినాము. ఈ చనిపోయేటటువంటి 1 సంవత్సరంలో చనిపోయేటువంటి 160,000 మందిలో 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 20 నుంచి 40 ఇయర్స్ అంటే ఆ కుటుంబంలో ఎదిగి పెద్ద ఆ కుటుంబానికి జీవనం ప్రయోజనం చేసిన తర్వాత ఆ ఇంట్లో కుటుంబానికి ఒక ఆసరాగా ఉండేది ఎవరంటే 20 నుంచి 40 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు చనిపోతున్నప్పుడు మనందరం కూడా ఆ అవేర్నెస్ లేకపోతే, ఆ ఎడ్యుకేషన్ కాకపోతే, దాని మీద మనం డిస్కస్ చేసుకోకపోతే ఈ సమాజం కొద్ది రోజులకి నిర్వీర్యమైపోయేటువంటి అవకాశం ఉంది. మరి రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతుందని మనం అనాలిసిస్ తీసుకుంటే మన జిల్లాలో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు 2 వీలర్స్తో ఉంటాయి. బైక్ అనేకమైనటువంటి వెహికల్స్ ఉన్నప్పటికీ బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకి సంవత్సరంలో 350 రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి మన జిల్లాలో. ఈ 350లో 70% వేటి ద్వారా అవుతున్నాయి అంటే బైక్స్ తోటి అవుతున్నాయి. ఈ బైక్లో కూడా ఎక్కువ ఎట్లా అవుతున్నాయి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనాలు నడపడం వల్ల అవుతున్నాయి. దీన్ని మనం ప్రివెంట్ చేసుకోలేమా? మీరందరూ మీ మీ ఇళ్ళల్లో చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, మీ బంధువులు చెప్పాలి, మీ సేవ క్లాసులు చెప్పాలి. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు తాగి నడపడం వల్ల జరుగుతున్నాయి. దీనికి పోలీస్ ఒక్కటే అనుకుంటే సరిపోదు. ఇప్పుడు తాండూరు మున్సిపాలిటీలో దాదాపు 100,000 జనాభా ఉంటుంది. ఈ 100,000 జనాభాకి మనకి రోజు సిబ్బంది పోలీస్ స్టేషన్లో 50 మంది ఉంటారు.
యాభై మంది ఓన్లీ వెహికల్ చెకింగ్ కాదు కదా రోజు. విఐపి బందోబస్తు ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, లాంగ్ గార్డ్ ఉంటుంది, ర్యాలీలు ఉంటాయి, పండుగ